యూసఫ్ గాని మోషే గాని దానియేల్ గాని చెట్లు ఫలింపకపోయినా ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినా ఒలీవ చెట్లు గొర్రెల తొట్టిలో లేకపోయినా గొర్రెల తొట్టిలో లేకపోయినా శాలలో పశువులు లేకపోయినా శాలలో పశువులు లేకపోయినా నేను యెహోవాయందు ఆనందించదను నేను యెహోవాయందు ఆనందిస్తాను ఏది ఏమని జాగ్రత్తగా సౌలుని హతమార్చేటువంటి అవకాశాలు అనేకం దొరికినాయి దావీదుకి కానీ దావీదు ఒకవేళ ఆ లోయల్లో గుహల్లో ఉన్నప్పుడు సౌలు సౌలును గనక చంపే సమయంలో వాళ్ళకి కావలసినటువంటి ఈ యొక్క ప్రతి పరిస్థితి కూడా అనుకూలపరిచాడు అయితే ఈ యొక్క సన్నిధిలో ప్రార్థన గోపురం దగ్గర కనిపెడతా ఉన్నాడు కనిపి చోట్ల రక్షణ అనేటువంటి మాట ఉంది యెహోవాయందు తప్ప ఇంకెక్కడ కూడా రక్షణ దొరకదు ఈ యెహోవాకి యెహోవాయందు రక్షణ దేవుళ్ళకి రక్షణ దొరుకుతుంది కాబట్టి మన దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు పశువులు అడిగేటువంటి వాడు పాటలు పాడేటువంటి వాడుగా మారిపోయాడు పాటలు ఎవరు పాడతారండి ఎవరు పాడతారు పాటలు ఎవరండి ఈ పాటలు కూడా అంటారు వాయిద్యాలతో పాటలు పాడాలి ఇస్రాయేల్ ప్రజలే ఈ ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా ఆ మోషే ఎక్కడ ఉన్నాడు వాడు వినవండి రాళ్ళు వేసుకూడదామన్నారు మోషే కానీ ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు ఈ యొక్క మన భక్తి ఎప్పుడు వెళ్ళిపడిందంటే మన జీవితాల్లో కష్టాలు శోధనలు ఇరుగురించి ఆటలు సమాధానం ఇచ్చాడు మోషే మీ కర్ర చాపు కర్ర శక్తి ఉంటుంది ఎర్ర సముద్రం రెండు కాయలు అతనికి అతనికి వెళ్తాం శ్రమలు ఇరుగులు ఇబ్బందులు మా జీవితంలో వస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి ఈ యొక్క కలిసిన పరిస్థితులు మన దేవుడి దగ్గరికి వెళ్ళి మొదలుపెట్టి దేవుడు తప్పకుండా ద్వారా వింటాడు ప్రాంతానికి సమాధానం ఇచ్చేటువంటి మాట ఉంది అందరికీ తెలుసలేదు ఆయుధాలు పడారు ఆయుధాలతో వాళ్ళని ఎవరు లేరు అక్కడ నుంచి తినడానికి సౌలు కూడా దావీదుని తరుగుతా ఉంటే దావీదు కూడా అదే అనుకుంటా ఉండి ఉండవచ్చు దావీదు కూడా అనుకుంటున్నాడు ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ రెవెరెండ్ జీవన్ కుమార్గా ఈరోజు నాతో పాటు గౌరవ క్రైస్తవ ప్రముఖ నాయకులు బిషప్ రెవెరెండ్ డాక్టర్ రెబ్బ ఎమాన్యుయల్ గారు మరికొద్దిమంది ఆంధ్రప్రదేశ్ పాస్టర్స్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు కడప జిల్లాకు రావటం జరిగింది. కడప జిల్లా ఏపీపీఎఫ్ అధ్యక్షులు మల్లెం విజయభాస్కర్ గారి యొక్క ఆహ్వానం మేరకు ఈరోజుకు రావటం, ఇక్కడ సుమారు 500 మంది పైబడి దేవుని పరిచర్యలో ఉన్నటువంటి పాస్టర్స్కు ఒక ప్రత్యేకమైన మీటింగ్లో కొన్ని విషయాల గురించి మేము మాట్లాడటానికి ఇక్కడ రావటం జరిగింది. భారతదేశంలో చోటు చేసుకున్న పరిస్థితులు చాలా దుఃఖదాయకము, విచారకరం. మైనారిటీల పట్ల కేంద్ర ప్రభుత్వం వారు ఒక వ్యత్యాసాన్ని కనపరచడం దుఃఖదాయకం. మేము తెలియజేస్తున్న మాట ఏమిటంటే, క్రైస్తవులం మేము భారతీయులము, విద్య వైద్య రంగాల్లో క్రైస్తవులైనటువంటి వారు, క్రైస్తవ సంస్థల వారు ఎంతగానో సేవలు అందించారు. మేము నమ్ముకున్నటువంటి సత్యం మాకు మంచిని చేకూర్చింది. ఆ మంచితనాన్ని మేము బోధిస్తున్నాం. దానికి మత మార్పిడి అని పేరు పెట్టి ఈ విధంగా ఇబ్బందికరమైన పరిస్థితులు కలగజేయడం కొంతమంది మత ఛాందస్సులు చాలా విచారకరం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ఫెడరేషన్ పక్షమున ఆంధ్ర రాష్ట్రంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వారు అందిస్తున్న సహాయ సహకారాలు సంతోషం. పాస్టర్ గౌరవేతనం అందించారు, కొన్ని జీవోల్లో కూడా చక్కటి మార్పులు తీసుకొచ్చారు. కానీ భారతదేశంలో మేము కలిగి ఉన్న ఈ స్వతంత్రం, ఈ స్వేచ్ఛ చాలా రాష్ట్రాల్లో లేకుండా ఉంది. క్రైస్తవులు, ముస్లింలు, ఇంకెంతోమంది ఎన్నో విధమైన పరిస్థితులు సిక్కులు జైన్లు ఎదుర్కొంటున్న వారుగా ఉంటూ ఉన్నారు. కొన్ని చోట్ల యాంటీ కన్వర్షన్ బిల్, ఈ మత మార్పిడి చట్టం చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క మణిపూర్ రాష్ట్రంలో ఈ యొక్క నరమేధం చోటు చేసుకుంది. 79 రోజుల తర్వాత మన గౌరవ ప్రధానమంత్రి గారు నోరు తెరిచి పెదవిప్పటం అనేది నిజంగా కొంత విచారకరమైనటువంటి విషయం. స్త్రీలు గురించి మన భారతదేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవప్రదమైన స్థానం అనేది ఉంది.
కానీ ఆ స్త్రీలైనటువంటి వారిని వివస్త్రులుగా చేసి నడివీధుల్లో నడిపించి ఊరేగించడం అనేది ఎంత విచారకరం. భారతదేశం తలదించుకునేటువంటి పరిస్థితి. ఈ సమయంలో మేము తెలియజేస్తున్న మాట ఏమిటంటే రాజ్యాంగానికి తూట్లు పడవద్దు. క్రైస్తవులు శాంతి కాముకులు. ఈ సమయంలో క్రైస్తవులైనటువంటి వారు మేము ఎంతగా మమ్మల్ని అణగదొరుకుతున్నప్పటికీ కూడా మేము భరించి ఓర్చుకునేది ఏమిటంటే బైబుల్ ఆ సత్యాన్ని మాకు నేర్పించింది, శాంతంగా ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలని. అదే క్రమాన్ని మేము అవలంబిస్తున్న వారుగా ఉంటూ ఉన్నాం. ఎవరికీ మేము వ్యతిరేకులము కాదు. ప్రతి ఒక్కరూ వారి వారి నమ్మకాలను బట్టి, వారి విశ్వాసాలను బట్టి వారి యొక్క మత విధానాలు కొనసాగుతూ ఉంటారు. దాన్ని మేము హర్షిస్తున్నాం. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో చూస్తే భారతీయులుగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ విధమైన మత విశ్వాసాలు వారు కలిగి ఉన్నా ఆ దేశాలు వారు గౌరవిస్తున్నాయి. కానీ భారతదేశంలో విభిన్నంగా ఉంటూ ఉన్నాయి. ఈ సమయంలో ప్రత్యేకంగా మేము ఈ యొక్క కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం వారికి మనవి చేస్తున్నాం. ముఖ్యంగా గౌరవ రాష్ట్రపతి గారు దృష్టికి కూడా మేము ఈ మధ్యకాలంలో రిప్రజెంటేషన్ ప్రతి జిల్లా ద్వారా కలెక్టర్ల ద్వారా మేము రాష్ట్రపతి గారికి రిప్రజెంటేషన్ పంపించడం జరిగింది. ఈ యొక్క మరణకాండన, ఈ యొక్క దహనకాండ మణిపూర్లో నిలిచిపోవాలి. మేము ప్రార్థనలు చేస్తున్నాం. అలాగనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయం గురించి వారు కూడా మాట్లాడి మరి మేము అందించిన రిప్రజెంటేషన్లు రాష్ట్రపతి గారికి కూడా తెలియపరిచి వారికి చేర్చవలసిందిగా మా యొక్క ఏపీఎఫ్ తరఫున మేము కోరుకుంటున్నాం. ఈ యొక్క హత్యాకాండలను మేము ఖండిస్తూ ఉన్నాం.